గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు, పెద్దలు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ రంగారెడ్డి శ్రీమతి అనిత హరినాథ్ రెడ్డి గారు, గౌరవనీయులు మా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, గౌరవనీయులు రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ గారు, స్థానిక జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత చక్కటి వాతావరణంలో ఏర్పాటు చేసిన హెచ్ఎండిఏ అధికారులకి, అదే రకంగా హెచ్ఎండిఏ ట్రక్ డాక్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్కి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న బాట సింగారం మరియు చుట్టుపక్కల నుండి వివిధ గ్రామాల నుండి విచ్చేసిన గౌరవ సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, మా హెచ్ఎండిఏ అధికారులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. బాట సింగారం గ్రామస్తులకు ముఖ్యంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తాను. హైదరాబాద్ నగరం భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి అని నేను చెప్పడం కాదు, మన ప్రభుత్వం చెప్పడం కాదు, ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు ఎప్పటికప్పుడు విడుదల చేసే అధ్యయన నివేదికల్లో చాలా స్పష్టంగా హైదరాబాద్ నగరానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, హైదరాబాద్ నగరం దినదిన ప్రవర్ధమానమవుతుంది, హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ఒక అగ్రశ్రేణి నగరంగా ఎదగడానికి అన్ని రకాల హంగులు కలిగి ఉన్నదని చెప్పి ఎన్నో నివేదికల్లో, జేఎల్ఎల్ కావచ్చు, ఇంకో రిపోర్ట్ కావచ్చు, ఇంకో రిపోర్ట్ కావచ్చు, ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాయి. ఇలా ఎదుగుతున్న నగరానికి, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయగా ఉన్న నగరానికి, భారతదేశంలో ఒక అతి ముఖ్యమైన పట్టణంగా ఉన్న ఈ నగరానికి, ఇక్కడికి ప్రతిరోజు లక్షల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు, నగరం పెరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, నగరం పెరగడం అంటే కేవలం పట్టణం భౌగోళికంగా విస్తరించడం కాదు, పట్టణం బహుముఖంగా అభివృద్ధి చెందాలి. ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగాలి, విద్యా అవకాశాలు పెరగాలి, వైద్య సదుపాయాలు పెరగాలి, పరిశ్రమలు రావాలి, మౌలిక వసతులు మెరుగుపడాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. ఇన్ని రకాల కోణాల్లో ఒక నగరం, ఆ నగరంలోని మానవ అభివృద్ధి సూచికలు కానీ ఇవన్నీ కానీ పెరుగుతూ ఉంటాయి. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం చెప్పడం కాదు, భారతదేశంలోని ఎన్నో రకాల ప్రముఖమైన సంస్థలు అన్నీ కూడా ఒక మాట విస్పష్టంగా ఏం చెప్తా ఉన్నాయంటే, భారతదేశం రాను మరిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని, అంటే ఇక్కడ తయారీ రంగాన్ని ఆకర్షించే క్రమంలో ఈరోజు హైదరాబాద్ లాంటి నగరాలు, హైదరాబాద్ లాంటి నగరాల చుట్టూ కొత్త కొత్త పరిశ్రమలు ఎన్నో వస్తూ ఉన్నాయి, పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఎస్ఐపాస్ లాంటి ఒక ప్రోగ్రెసివ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు గడిచిన 6 సంవత్సరాల్లో 14,000 పైచిలుకు పరిశ్రమలకి మనం 15 రోజుల లోపలనే అనుమతులు ఇచ్చి చాలా పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా బ్రహ్మాండంగా 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇచ్చే ఒక వ్యవస్థను తీసుకొచ్చాం. దాంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కరెంటు సమస్య అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే దుస్థితి, ఈరోజు ఆ పరిస్థితి లేదు. వ్యవసాయానికి కానీ, ఇండ్లకు కానీ, పరిశ్రమకు కానీ ఈరోజు 24 గంటల నాణ్యమైన కరెంటు తెలంగాణలో అందుబాటులో ఉంది. దాంతోపాటు ఒక ఎదుగుతున్న నగరానికి కావలసిన కనీస మౌలిక వసతులు, అది మంచినీరు కావచ్చు, లేదా రోడ్లు కావచ్చు, లేదా ఇతరత్రా సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దార్శనికతతో, ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో 2048 సంవత్సరం వరకు హైదరాబాద్లో తాగునీటికి మాత్రం కష్టాలు లేకుండా, పక్కనున్న చెన్నై కానీ ఇంకో చోట కానీ రైల్వే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకుని పోయే పరిస్థితి. కానీ హైదరాబాద్ నగరానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందు చూపుతో
2048 संवसं वरकू अला बाध लेकिन अला इबंधी लेकिन इपटे मन कार्यक्रम अंके अन्नी हंगुन हैदराबाद तयारी रंगम राबोता मैनुफैक्चरिंग इंडस्ट्री एन राबोता इपटे चाला वाई इंका राबोता वीटों मैनुफैक्चरिंग भारत देश अन्नी प्रांताल इकड़ तैयार वस्तु चेरवे बड़ी अंटे रवाना लॉजिस्टिक्स अंत समर्थवंत विनियोगुने परिस्थिति प्रभुत्वा उदेश HMDA आध्वर्यंलो मन पब्लिक प्राइवेट पार्टनरशिप मोड लॉजिस्टिक्स पार्क्स डेवलप इंदो मंचिरेड्डी किशन रेड्डी गारिकी इब्राहिमपट्नम नियोजकवर्ग प्रजलकु ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ రెండు లాజిస్టిక్ పార్కులు వస్తాయి ఇప్పటికి రెండు కూడా ఇదే నియోజకవర్గంలో వచ్చాయి అంటే మంగళపల్లి గాని ఇది బాటసింగారం గాని రెండు కూడా ఇబ్రహీంపట్నంలో వచ్చాయి కానీ ఓఆర్ఆర్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మనకి ఇంకా చాలా పెద్ద ఎత్తున లాజిస్టిక్స్ పార్క్ తెచ్చుకునే అవకాశం ఉంది ఇప్పుడే నాకు మా సెక్రటరీ అరవింద్ కుమార్ గారు చెప్తా ఉన్నారు మొన్న ఈ మధ్యనే ఒక అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన అధ్యయన నివేదిక ప్రకారం హైదరాబాద్ లో దాదాపు 15 मिलियन स्क्वायर फुट लॉजिस्टिक्स गोडाउन स्पेस वेयरहाउस स्पेस अवसर उंदी प्रस्तुतम उन्नदी केवलम 50 लक्षल चदरपु अडुगुलु अवुते कोटिन्नर लक्षल चदरपु अडुगुलकु इंका अवकाशं उंदनि चेप्पि विविध निवेदिकलु चेप्ता उन्नायि काबट्टि हैदराबाद चुट्टू उन्न विविध जातीय रहदारुलु गानि विविध राष्ट्र रहदारुलु गानि वाटि चुट्टूत इट्लांटि लॉजिस्टिक्स पार्क्स नि इंका तेवालन्न आलोचनलो ప్రభుత్వం ఉంది ఈ రోజు బాట సింగారంలో మనం చూస్తున్నది అత్యంత ఆధునికమైన అత్యంత చక్కటి ప్రమాణాలతో ఒక ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ టౌన్షిప్ ని ఇక్కడ మన ట్రక్ డాక్ లాజిస్టిక్స్ వాళ్ళు రూపొందించడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రక్ పార్కింగ్ మొత్తం స్థలం ఉంది వేర్ హౌస్ స్పేస్ ఉంది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంది ఫ్యూయల్ స్టేషన్ ఉంది ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది అదే మాదిరిగా వాళ్ళు కావాలంటే ఇక్కడ విరామం తీసుకోవడానికి డార్మిటరీస్ కూడా ఉన్నాయి అంటే ఒక పూర్తి స్థాయి సమగ్రమైన హోలిస్టిక్ ఆలోచనతో ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో ఈ టౌన్షిప్ కి HMDA ఏదైతే రూపకల్పన చేసిందో అందులో మినిమం డెవలప్‌మెంట్ ఆబ్లిగేషన్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ 2 లక్షల స్క్వేర్ ఫీట్ల వేరో స్పేస్ ని పూర్తి చేయడం జరిగింది ఇంకా ఇక్కడ ఇది ఒకటే ఒక చోట ఇంకో 5 లక్షల స్క్వేర్ ఫీట్లు ఇక్కడ కట్టుకునే దానికి అవకాశం ఉంది ఇట్లా మనం చుట్టూత హైదరాబాద్ చుట్టూత గనుక సరిగా ప్లాన్ చేసుకున్నట్లయితే విజయవాడ రహదారికి గాని బెంగళూరు हाईवे गानी बॉम्बे हाईवे गानी अदे विधंगा रामगुंडम वैपु गानी इट्ला बिजापूर वैपु गानी एटु चूसुकुन्ना दादापु 8 प्रधान रहदारुलु एवैते उन्नायो वाटि चुट्टूता कूडा इट्लांटि लॉजिस्टिक्स पार्क्स नि मनं डेवलप चेसिनट्लयिते अटु मैनुफैक्चरिंग सेक्टर कूडा दीनि वल्ल ऊतं इच्चिनट्टु अवुतुंदि इप्पुडु मा सुधीर रेड्डी गारु इक्कडे उन्नारु दंडुमल्कापूर् लो इक्कडिकि वेरी चाला दग्गरलो मनं तेलंगाण प्रभुत्वं ओक MSME ग्रीन इंडस्ट्रियल पार्क निर्माणं चेस्ता उंदि अक्कड మీడియం అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ కి దాదాపు మనం 2000 ఎకరాల్లో దాన్ని విస్తరించాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం ప్రస్తుతం 700 ఎకరాల్లో పని జరుగుతా ఉంది అక్కడ ఉండే చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు కూడా ఇలాంటి వసతులు అందుబాటులోకి వచ్చినట్లయితే వారు దేశీయంగా ఇతర ప్రాంతాలకు రవాణా చేయాలన్నా మన దేశంలోనే లేదా బయట దేశాలకు మనం సరుకులు రవాణా చేయాలన్నా గూడ్స్ రవాణా చేయాలన్నా ఇలాంటి లాజిస్టిక్స్ పార్క్స్ వల్ల చాలా ఉపయుక్తంగా ఉపయోగంగా ఉంటుందనే విషయాన్ని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హైదరాబాద్ నిజానికి భౌగోళికంగా చూసినప్పుడు మీరు భారతదేశానికి అటు సౌత్ ఇండియా కాదు నార్త్ ఇండియా కాదు సరిగా సెంట్రల్ ఇండియాలో ఉండే భూభాగం మరి భారతదేశం ఇంత పెద్ద మార్కెట్ మనందరికీ కూడా తెలుసు 132 కోట్ల మంది భారతీయులు ఉన్నారు వారికి సరిపడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వారికి సరిపడా సరుకులు తయారు చేసి సప్లై చేయాలంటే కూడా భౌగోళికంగా ఒక సెంట్రల్ లొకేషన్ కావాలి ఒక కేంద్ర స్థానం కావాలి కాబట్టి అన్ని హంగులు కూడా హైదరాబాద్కు ఉన్నాయి మంచి వాతావరణం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంచి పురోగమనశీల ప్రభుత్వం ఉంది ఇక్కడ లంచగొండితనం గాని ఇంకొకటి గాని లేదు ఇక్కడ అన్ని రకాలుగా వసతులు మౌలిక సౌకర్యాలు ఉన్నాయి కరెంట్ గాని నీరు గాని భూమి గాని పుష్కలంగా ఉంది కాబట్టి ఒక లాజిస్టిక్స్ హబ్ గా విలసిల్లడానికి పెద్ద ఎత్తున ఎదగడానికి హైదరాబాద్ కి అన్ని అవకాశాలు కూడా ఉన్నాయి తప్పకుండా ఆ దిశగా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నాకు ఆదేశం ఇచ్చారు ఒక లాజిస్టిక్స్ పాలసీ కూడా తీసుకొని రమ్మన్నారు అది ముసాయిదా మొత్తం తయారైంది అతి త్వరలో క్యాబినెట్ కూడా తీసుకొచ్చి లాజిస్టిక్స్ పాలసీని కూడా అతి త్వరలోనే ఆమోదించి ఈ రంగానికి మరింత ఊతమిచ్చే విధంగా మరింత ప్రేరణనిచ్చే విధంగా
తప్పకుండా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా స్థానిక పారిశ్రామికవేత్తలకు కూడా నేను మాటిస్తా ఉన్నాను. దీంతో పాటు మరి స్థానికంగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో కూడా ఈ రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే నేను లోపలికి వచ్చినప్పుడు లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్ వాళ్ళతో మాట్లాడాను, రవి గారితో మాట్లాడాను. ఆయన చెప్తా ఉన్నారు, సార్ ఈ రంగంలో చాలామంది టెన్త్ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించే ఆస్కారం ఉంది, మీరు దీని మీద దృష్టి పెట్టండి, మరింత మన స్థానిక పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని చెప్పారు. తప్పకుండా ఆ దిశగా కూడా మా ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులు, ఎమ్మెల్యే గారు కిషన్ రెడ్డి గారు ఎప్పుడు ఇబ్రహీంపట్నం పిలిచినా, నియోజకవర్గానికి పిలిచినా వారు ఎప్పుడు ఒకటే ఎజెండాతో ఉంటారు. ఏదేమైనా సరే నా నియోజకవర్గం అభివృద్ధి కావాలి, నా నియోజకవర్గంలో మీరు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉంటారు. ఈరోజు కూడా మరి బాటసింగారం గ్రామంలో ఇక్కడ ఉన్న దళిత సోదరులు ఎవరైతే ఈ 40 ఎకరాల భూమి 40 కోట్ల రూపాయలతో కట్టుకున్న ఈ లాజిస్టిక్స్ పార్క్ ఏదైతే ఉందో, ఈ భూమిని కొన్ని కారణాల చేత వారు పీఓటీ కేసు వారు ఓడిపోవడం వల్ల ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, కానీ వారికి న్యాయం చేయాలని కోరారు. నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను, అమయ్ కుమార్ గారిని, ఒక 2 ఎకరాల భూమి ఇక్కడే ఉంది అని చెప్పినారు ఎమ్మెల్యే గారు, మీరు వెంటనే చూసి దానికి ఒక్కొక్కరికి 120 గజాల చొప్పున ఇచ్చినట్టయితే వారికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి కలెక్టర్ గారు ఆ దిశగా వెంటనే ఒక కార్యాచరణ ప్రారంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దాంతోపాటు మీరు బండరావిరాలకు సంబంధించి కూడా కిషన్ రెడ్డి గారు మైనింగ్ సంబంధించి చెప్పారు, ఇదివరకు కూడా చెప్పినారు, వారికి ఫెయిర్ కాంపెన్సేషన్ ఇప్పించాలని కోరారు. తప్పకుండా ఆ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇంకా స్థానిక ZPTC గారు, ఎంపీపీ గారు, గ్రామ సర్పంచ్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా కోరింది ఏమంటే, ఈ ప్రాంతంలో కొన్ని రహదారులు ఇంకా ఇతరత్ర అభివృద్ధి పనులకు సంబంధించి కూడా కోరినారు, కొత్తగా పరిశ్రమలు కూడా తీసుకొని రండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కోరుతా ఉన్నారు, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కావాలని కోరుతా ఉన్నారు. ఆ దిశగా మా ప్రయత్నాలు నిరంతరం ముమ్మరంగా కొనసాగుతాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కూడా ఏకోన్ముఖంగా ఒకటే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా ఎదగాలి. ఈ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అయినప్పటికీ అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తిపరిచే దిశగా, అందరినీ సంతోషపెట్టే దిశగా ఈ రాష్ట్రంలో పేదలు పెద్దలు అనే తారతమ్యం లేకుండా అందరూ సంతోషంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఏకోన్ముఖమైన దీక్షతో పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మరిన్ని పరిశ్రమలు, మరింత మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని చెప్పి కూడా వారికి మనస్ఫూర్తిగా నేను హామీనిస్తూ, ఆ దిశగా ఏరోస్పేస్ పార్క్ కానీ వెలిమినేడులో ఇతరత్ర కానీ తప్పకుండా చేసుకుంటామని కూడా చెప్తూ, నేను ఒకే ఒక్క విజ్ఞప్తి మాత్రం మిత్రులకు నేను చేయదలుచుకున్నాను. ఇదే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఒక ఫార్మా సిటీని కూడా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఒకసారి ఈ నియోజకవర్గంలోని మిత్రులు కానీ ఈరోజు కేవలం ఫార్మా సిటీని రాజకీయంగా రాద్ధాంతం చేసి అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్న మిత్రులు కానీ వారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కరోనా వచ్చిన సమయంలో హైదరాబాద్లో ఉన్న ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, హైదరాబాద్లో ఉన్న జీవ ఔషధ రంగం లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ ఏ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఒక వేదిక అయ్యింది, ఏ రకంగా హైదరాబాద్ నుంచి తయారైన మందులు ప్రపంచం మొత్తానికి మనం పంపించగలిగినామో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ తయారైన హైడ్రాక్సిక్లోరోక్విన్ కానీ, ఇక్కడే తయారైన రెమ్డెసివిర్ కానీ, ఇక్కడే తయారైన వ్యాక్సిన్ కానీ ఈరోజు ఒక మన దేశానికి మన రాష్ట్రానికి కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడుతున్న పరిస్థితి. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా, అమెరికా ప్రెసిడెంట్ మొన్నటిదాకా, ఆయన కూడా భారత ప్రధానమంత్రికి ఫోన్ చేసి మాకు హైడ్రాక్సిక్లోరోక్విన్ పంపించండి, మాకు రెమ్డెసివిర్ పంపించండి అంటే మళ్ళీ అది కూడా హైదరాబాద్లోనే దేశీయంగా ఉత్పత్తి అయిన ఇక్కడి నుంచే మనం విదేశాలకు కూడా పంపించి వారిని కూడా ఆదుకున్న చరిత్ర మనది. మరి ఇంతటి ఉత్కృష్టమైన, ఇంతటి చక్కటి అవకాశం ఉండి మన పిల్లలకు లక్షలాదిగా కొలుగులు తెచ్చే అవకాశం ఉండే ఒక మంచి ప్రాజెక్టును కేవలం రాజకీయపరమైన ఎజెండాతో, కేవలం ఒక దుర్మార్గమైన ఆలోచనతో, ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న ఆలోచనతో కొంతమందికి కావాలని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను పదే పదే చెప్తా ఉన్నాను, అక్కడి రైతులకి నష్టపరిహారం ఇస్తా ఉన్నాం, వారికి కూడా భూములు కూడా ఇస్తా ఉన్నాం, వారికి కూడా ఇండ్ల ప్లాట్లు కూడా మంత్రి గారు, ఎమ్మెల్యే గారు కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడి రైతులకు పదే పదే చెప్తా ఉన్నాం స్థానికంగా, మీ ప్రాంతం కలుషితం కాదు, కాలుష్యం రానివ్వము. ఎందుకంటే గతంలో 25-30 ఏళ్ల కిందట ఈ పరిశ్రమలు పెట్టినప్పుడు అప్పుడు టెక్నాలజీ సరిగ్గా లేదు, కానీ ఇప్పుడు చాలా కొత్త రకాల టెక్నాలజీలు వచ్చినాయి,
వాటితో తప్పకుండా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెడతాం. ఇప్పుడు నిగరాని కూడా ఎక్కువైంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ వాళ్ళ అజమాయిషీ వాళ్ళ పర్యవేక్షణ కూడా బాగా ఎక్కువైంది, నిగరాని కూడా ఎక్కువైంది. కాబట్టి మీకు అలాంటి ఇబ్బంది రాదు. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది ఈ పరిశ్రమల్లో పనులు దయచేసి ఈ దిశగా పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పూర్తి భారం ప్రభుత్వం ఇదేయండి. ఏవైనా తప్పు జరిగితే బాధ్యత నేను తీసుకుంటాను. తప్పకుండా బాధ్యత తీసుకొని అవసరమైతే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి రేపటి రోజున నిలబడే బాధ్యత నాది. అక్కడ పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అత్యుత్తమమైన టెక్నాలజీని వాడుతూ అక్కడి కాలుష్యం అనేది లేకుండా చేస్తామని చెప్పి ఒక స్పష్టమైన కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ విషయంలో అనుమానాలు రేకెత్తి తెచ్చే విధంగా ప్రజలను గందరగోళపరిచే విధంగా అయోమయపరిచే విధంగా కొంతమంది చేస్తున్న కార్యక్రమాలను విరమించుకోవాలని వారికి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రకమైన పరిశ్రమలు రావడం వల్ల మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఈ రకమైన పరిశ్రమలు రావడం వల్ల మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఈ రకమైన పరిశ్రమలు రావడం వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రం ఆదాయం పెరిగితే పేదలకు పంచిపెట్టే అవకాశం సంక్షేమ కార్యక్రమాల రూపంలో మనకు లభిస్తుంది. కాబట్టి ఇన్ని రకాల బహుళార్థకమైన ప్రయోజనాలు కలిగిన పారిశ్రామిక వాడలు కానీ పారిశ్రామిక పార్కులు కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం చేస్తున్నప్పుడు అందరూ కూడా సహకరించాలని మరొకసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు బాట సింగారంలో ఇంత చక్కటి ప్రమాణాలతో చాలా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ని నిర్మాణం చేసిన ట్రక్ డాక్ లాజిస్టిక్స్కి మరొకసారి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి హెచ్ఎండిఏ మరిన్ని లాజిస్టిక్స్ పార్క్స్ కూడా అన్ని రకాలుగా అన్ని చోట్ల కూడా ప్లాన్ చేయాలని చెప్పి నేను అరవింద్ కుమార్ గారిని కూడా కోరుతూ, మరి ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ, ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన మిత్రులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, జై హింద్, జై తెలంగాణ. May I now request Mr. Ravi, CEO of Truck Dock, to please propose the word of thanks. Thank you, Kaushik. Thank you, sir. Ladies and gentlemen, I would want to wish good evening to everybody. First of all, it gives me an immense pleasure to deliver this word of thanks for this event to all dignitaries assembled here. First of all, I would like to thank our chief guest, guest of honor, KTR sir, for his inspiration.